వరదలతో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తా ఉద్యోగాల నుంచి పీకేస్తా కేటీఆర్ వానాకాలం మేము మేము ఇంజనీర్లకే ఓట్లేస్తున్నామా మరి మేము ఓట్లేసేది ఇంజనీర్లక నీక వరదలతో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తా అంటే నీ పేరు మీదనే కేసు నమోదైంది అయింది మల్కాజగిరి కాడ పాప నాలబడి చచ్చిపోతే కేటీ రామారావు మీద ఎఫ్ఐఆర్ అయింది ఏమైంది ఆ కేసు మేము నీ సంగతి చెప్పాలి కదా వరదలతో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తా అని చెప్తా అంటున్నాడు కదా కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిన ఇప్పటిదాకా ఇంజనీర్లు ఎన్ని ప్రపోజలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ఇంజనీర్ల మీద పంచాయతీ ఇంజనీర్ల మీద ఇంజనీర్ల సంగతి చెబు ఏం చెప్తావు ఇంజనీర్ల సంగతి నీ అటువంటి వాళ్ళని మస్తుగా దేగిపోయిరాలు చూసి చూసి ఉన్నారు ఇంజనీర్లు వరదలతో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తాం మరి అప్పులతో రైతు చనిపోయినా కదా మేమేమని సంగతి చెప్పాలి రేపిస్టుల సంగతిలో మీరు ఫెయిల్ అయ్యారు కదా మీ పబ్బులేవు కదా మరి మేమేమన్న సంగతి చెప్పాలి రుణమాఫీ చేస్తా అని మీ అయ్య సంగతి మేము చెప్పాలి నవ్వద్దా వడ్ల పైసలు రాలేదు ఇంకా వాటి సంగతి ఎవరు చెప్పాలి రుణమాఫీ కాలేదు దాని సంగతి ఎవరు చెప్పాలి రైతు బంధు రాలేదు దాని సంగతి ఎవరు చెప్పాలి డబుల్ ఇల్లు రాలేదు దాని సంగతి ఎవరు చెప్పాలి ఇతర చెప్పుకుంటా పోతే మీ నాయన మీ నాయన చెప్పిన లెక్కల్లోనే తలకాయ నరుక్కుంటా అంటాడు కదా మీ నాయన తలకాయలన్న ఒక తా వేస్తే ఓ పెద్ద గోదాం నిండుతుంది ఎఫ్సీఐ గోదాం మనిషి మాట మీద ఉంటే ఉద్యోగాల నుంచి పీకేస్తాడ నీ ఉద్యోగం పీకే టైం దగ్గరకు వచ్చింది నీవు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వకుండా నీవు బిల్లులు చెల్లించకుండా ఇవాళ వరదలతో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తావు పూకే పుట్టుకున్న ఈ వరదలు అంటగోరుకు వచ్చి పాడైపోయి ఎవరన్నా చచ్చిపోతారు అంటే ఇంజనీర్లంతా బాధ్యత వహించానా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సావులకు నేను అందుకోసమే చెప్తున్నా ప్రజలారా ఈ రాష్ట్రంలో ఏ మనిషి అయినా సరే సాధారణ మరణం తప్ప సాధారణ మరణం తప్ప ఏ రకంగా చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం అదే బాధ్యత వహించాలి ఇప్పుడు వరదలతో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంగతి చెప్తా అంటున్నాం మరి ఈ వరదలు సక్రమంగా వారుతున్నటువంటి వాటికాడ ఏమైనా ఏమన్నా దండలేసి దండం పెట్టినావా భారీ వర్షాలకు వానాకాలం వచ్చినా నాలా పనులు నలభై శాతం అయినా మరి నువ్వు పోయి అటు లండన్ తిరిగిరా పదమూడు కోట్లు హెలికాప్టర్ వేసుకొని తిరిగిరా అటు అమెరికా పోయిరా ఇటు హాంకాంగ్ పోయిరా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పోయితే ఇంకా నువ్వు ఇటు ఏం పోయిరా చారాన కోడికి బారాన మసాలా కేసీఆర్ కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటనకైన ఖర్చు పదమూడు పాయింట్ రెండు రెండు కోట్లు ప్రజాధనాన్ని సొంత విలాసాల ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు తోటి నాలాన్ని సాఫ్ చేయించవచ్చు పదమూడు కోట్లు పది రోజులు నీ 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 సోకులకు పద పది రోజుల నీ సోకులకు ఇంత ఖర్చు నువ్వు ఏమైనా చెప్తా ఉన్నాడు కూర్చోని రాయి తీయలేనో ఎట్లా రాయి తీసినట్టు నీతో అయితే అదే మంత్రిగిరి ఏదో కేసీఆర్ కొడుకు అయిపోయికే నీకు అంత ఇంతో ఇడ ఇజ్జతో మానవ దొరుకుతా ఉంది కానీ లేకపోతే నేను కాడ మెట్లు పెట్టుకుడియారు నీకు కూర్చుంటాను కాళ్ళు ఏ అంటారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లపై మంత్రి సీరియస్ అట అన్నీ దొంగ సీరియస్ ఇవన్నీ కేటీఆర్ మనమేమో అనుకోవాలంటే అయ్యో కేటీఆర్ అంత హెచ్చరించినా వీళ్ళు మొద్దులు ఉన్నారా అయినా అధికారులు పని చేస్తలేరు రా వీళ్ళు కేటీఆర్ ఎంత గొప్ప మనమేమో అనుకోవాలంట మాకు తెలియదా మీ పర్ఫార్మెన్స్ నీది మీ అయ్యేది భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి హైదరాబాద్లో ఒక్కరు చనిపోయినా ఇంజనీర్ల సంఘం చెప్తానని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు వానాకాలం వచ్చినా నాలా పనులు నలభై శాతమై పూర్తి చేయడం ఏమిటని జీహెచ్ఎంసీ ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ఇతర పనులపై గురువారం బేగంపేట క్యాంప్ ఆఫీస్లో కేటీఆర్ సమస్య బేగంపేట క్యాంప్ ఆఫీస్లో కేటీఆర్ నీకు నీకెందుకు అవుతుంది అది క్యాంప్ ఆఫీస్ అది ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి కూడా వచ్చి ఇదే క్యాంప్ ఆఫీస్లో సమీక్ష పెట్టుకోవచ్చునా అయ్యా కొడుకులు అప్పనంగా జనం సొమ్ము వాడుకుంటా విలాసాల బతుకు బతుకుంటా జనాన్ని ముంచుకుంటా ఇడ ఇంకో ఇంకో డౌట్ ఇంకోటో వానాకాలం వచ్చినా నాలా పనులు నలభై శాతం ఈ నలభై కూడా అయినాయా కాలేదా నలభై దాకా అయినాయని చెప్తాను ఈ డైలాగ్ కంప్లీట్ అయినాయని చెప్తాను ఒక వానకే నగరంలోని పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచా రానున్న రోజుల్లో ఈ సమస్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యానికి ఎవరైనా చనిపోతే ఎలా అని ప్రశ్నించారు సరే మన చిచ్చ ఏం చెప్పిండు మన కాక అంటే ప్రజల ప్రజల మేనమామ అనుకోరాదు ఎవరు బాతాల పోషెట్టి ఏం చెప్పిండు మీరు అనుకుంటురేమో హైదరాబాదును డల్లాజ్ చేస్తా అయి తీరుతుంది ఎందుకు కాదు చూస్తా హైదరాబాదును డల్లాజ్ చేస్తా పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా లండన్ ఏమో కరీంనగర్ కరీంనగర్ నువ్వు లండన్ చేస్తా ఆ తర్వాత వరంగల్నేమో ఇవన్నింటినీ తలదానే నగరాలు చేస్తా ఏం డైలాగులు ఇవి బాతాల పో శెట్టి పాతబస్తీని బీహార్ చేసిండు హైదరాబాద్ అంత బీహారే రేపిస్తా అడ్డా అయిపోయింది తన బీహార్ మూలాలు మా బీహార్లో గిట్టే ఉంటారు కాబట్టి మేము గిట్టే ఉండాలని చెప్పి అది ఆడబెట్టరు అది గుర్ర గుర్ర అంటుంటే మళ్ళీ అదో బాధను ఆడబెట్టు అయితే ఏం చెప్పిండు మనకి చెప్పలే హుస్సేన్ సాగర్ లేవనండి ఇట్లా రూపాయి బిల్లా ఇట్లా టక్కున వారేస్తే మీది గనపడాలి చిక్క అది అది బొమ్మ పడ్డదా బొరుస పడ్డదా కూడా మనం కనబడాలని చెప్పాడు కొబ్బరి కొబ్బరి నీళ్ళు బిస్లరీ వాటర్ బాటిల్ తాగితానికి నీళ్లు లేకపోతే బిస్లరీ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి దుకాన్ కొనుక్కొని కొనుక్కొని మూతి నీళ్లు కింద వారబోసి ఈ కొబ్బరి ఈ కొబ్బరి ఈ హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇట్లా ముంచుకొని తాగి ఆనే మళ్ళా నిండా ముంచుకొని ఇట్లా ముట్టుకొని సంఖలో పెట్టుకొని పోవాలని చెప్పిండి తెల్లాపూర్ తెల్లాపూర్ భారత్ దచ్చింది అయితే ఇక ఇక ఇంకొకటి ఏంటంటే ఈడ మూసీ మూసీల బోటింగ్ బోటింగ్ షికార్ బోటింగ్ టికెట్లు మరి మీరు లైన్లో వచ్చి కొనుకోవాల్సి ఎగవడద్దు అన్నట్టు ఒకరి మూసీలో బోటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం బోటింగ్ అంతా మూసీల బోటింగ్ ఏమీ అక్కర్లేదు మూసీల ఈడ వారేస్తే ఆడది వెళ్తాడు సంగం అవుతారా సూర్యపేట అక్కడ వెళ్తాడు ఈడ కార్లు కూడా పచ్చ అవద్దాలా కేసీఆర్ దగ్గర పచ్చి అసలు అవద్దని చెప్పాలంటే కూడా జర్రా ఒక్క అవద్ధం చెప్పాలంటేనే పానం చచ్చిపోతుంటుంది అయ్యో పొద్దంత మనసుకు అంటుంది ఇన్ని అవద్దాలని చెప్తే లేస్తే లేస్తేనే అవద్దు తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు కేసీఆర్ లేస్తే లేస్తేనే అవద్ధంతో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టే దాంతో అబద్ధాలతో అవద్ధం ఇక్కడదే ఆ మున్సిపల్ అవద్దం ఇక్కడదే అది వేసుకుంటాడు ఇటు రైతులు అవద్దం ఇక్కడదే ఇది ఇది వేసుకుంటాడు ఇవన్నీ దీన్ని కూర్చుంటాడు ఇవన్నీ మనం కూడా ఓ అని కక్తుంటాడు అన్నట్టు ఇక నాయననే కక్కినప్పుడు నేనేని కక్కాలని కొడుకు తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కొని ఇంట్లో ఎగిరి అన్నట్టు ఇలా ఇలా కథ ఇక ఇట్లుంటుంది వీళ్ళు చేస్తారు ఇలా తోటి అయితే అది రూపాయి బిల్ల గతి లేదు పోయినసారి వరదలు వచ్చినప్పుడు పది పదివేలు రూపాయలు ఇగ తీసుకో ఇగ తీసుకో ఓట్ వేయాలి ఇగ తీసుకో ఎటువా ఎలక్షన్ అయిపోయిన నాలుగు తారీఖు రోజు కేసీఆర్ గారే వస్తారు స్వయంగా ఆయనే ఇస్తారు నిలబడద్దు ఏమి డైలాగులు అయినా కూడా వీళ్ళని ఎవ్వనమ్మలే వరదలు వచ్చిన కాడల్లా జనం తీసుకొని పది పదివేలు జేలు పెట్టుకొని మొత్తం కొట్టి నలభై ఎనిమిది సీట్లు టీఆర్ఎస్ నిజంగా జిహెచ్ఎంసీ ప్రజలు మేల్కొన్నారు ధన్యవాదాలు ఇక ఇది కాతీ ఇలా మీదేమ నమకం పెట్టుకో కురి